వాచ్ ఆగిపోయింది. మొన్నే బ్యాటరీ ఇచ్చాను సార్, వాచ్ ఆగిపోయింది. అది ఆగాగి నడుస్తుంది. మిడిల్ క్లాస్ కష్టాలు. ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారు ఎక్కువగా అంటే ఆలోచించాల్సి వస్తుంది. లీటర్ చెప్పుకుంటామా పాల ప్యాకెట్? వాళ్ళు వస్తే ఇప్పుడు టీయో కాఫీ ఏదో ఒకటి ఇవ్వాలి కదా. సరిగా ఉండదు, సరిపోదు. రెండు సార్లు మా ఆఫీస్ వాళ్ళు ఎక్కువసారి రమ్మంటే నేను ఆలోచించాలి. క్యాబు పైగా పీక్ టైంలో రమ్మంటే వందలకు వందలు. ఇట్లా మిడిల్ క్లాస్ కష్టాలు ఒకటి రెండు కాదు. నన్ను అడగని చెప్తాను. ప్లీజ్ చెప్పండి సార్, సినిమానే తీశారు కదా మిడిల్ క్లాస్ అబ్బాయి అని. అసలు ఎలా ఉంటాయి ఈ మిడిల్ క్లాస్ కష్టాలు? బేసిక్గా మనకి భయాలు ఎక్కువ. మిగతా వాళ్ళకి ఉంటాయో లేదో నాకు తెలియదు, కానీ మనకి ఏదైనా సరే ఇదైతే ఏంటి అదైతే ఏంటి. ఇప్పుడు మనం నిజంగా చుట్టాలు వస్తారో తెలియదు, కానీ ఒకవేళ వస్తే ఏంటి పరిస్థితి అని భయపడాలి ఎక్కువ కదా. సో అలాంటి భయాలే నాకు కూడా ఉన్నాయి అండ్ ప్రతి విషయంలోనూ ఉన్నాయి. సో మనం ఏంటంటే బేసిక్గా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు రియాక్ట్ అవ్వడం కంటే ముందు నుంచే ప్రిపేర్డ్గా ఉండటం బెటర్ అనుకుంటాం కదా. అవును. ఇప్పుడు ఏమైనా ఒక ఇప్పుడు కరెక్ట్గా మనకి సడన్గా ఏదో అవసరం వచ్చింది, ఒక ఉల్లిపాయలు అవసరం వచ్చింది అనుకుంటున్నాం, అప్పటికప్పుడు డ్రైవర్ని పంపించి తెప్పించుకోవడం మనకు కుదరదు, మనకు అంత సీన్ ఉండదు. సో మనం ఏంటంటే వెళ్ళినప్పుడే వారానికి సరిపడ కొనుక్కొని పెట్టుకుంటాం. సో ఏదైనా ప్రిపేర్డ్గా ఉండటమే బేసిక్గా మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అనేది. కరెక్ట్ సార్, కానీ ఇంకో రకం కూడా ఉంటుంది సార్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఆ పూట వంటకు సరిపడ్డా తెచ్చుకోవడం, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎసర్ వేసి మళ్ళీ బియ్యం తెచ్చుకోవడం, ఇలాంటి కష్టాలు కూడా ఉంటాయి సార్. మరి దాన్ని ఏమంటారు? దాన్ని అది మిడిల్ క్లాస్ మైండ్ సెట్, అదే చెప్పాను. మిడిల్ క్లాస్ అనేది మన సినిమాలో కూడా చెప్పేది ఏంటంటే ఇది ఒక సోషల్ స్టేటస్సో ఫైనాన్షియల్ స్టేటస్సో కాదు, మైండ్ సెట్. వన్స్ యు ఆర్ మిడిల్ క్లాస్ పర్సన్, నో మ్యాటర్ వాట్ మీకు లాటరీ తగిలి 100 కోట్లు వచ్చినా సరే యూ విల్ స్టిల్ బి అ మిడిల్ క్లాస్ పర్సన్, బికాస్ అది మైండ్ సెట్. మనం మారం. కరెక్ట్. ఇన్ని రోజులు నేను ఎంసీఏ అంటే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని అనుకున్నా, మిడిల్ క్లాస్ అబ్బాయి అని మీరే చెప్పారు. కొత్త క్లాస్ అబ్బాయి, మిడిల్ క్లాస్ అమ్మాయి, ఎలాగైనా అప్లై చేసుకోవచ్చు. అయితే మీరు సినిమాలో మిడిల్ క్లాస్ అబ్బాయి, మిడిల్ క్లాస్ అమ్మాయి హీరోయిన్ కూడా సార్? ముందు మరి ఎంత మిడిల్ క్లాస్ అమ్మాయి పల్లవి, తన్ని కూడా హీరోయిన్ కూడా మిడిల్ క్లాస్ అమ్మాయిగానే చూపించారు. మిడిల్ క్లాస్ అమ్మాయి వీళ్ళని తప్పితే. ట్రైలర్లో నేను ఒక కట్ చూసాను సార్, అదే మైండ్ సెట్ గురించి. హౌ డు యూ చూస్ యువర్ స్క్రిప్ట్స్ రైట్ ఫ్రమ్ భలే భలే మగాడి వై టు హావ్ బీన్ క్లోజ్లీ అబ్జర్వింగ్? పర్సనల్గా నేను అడుగుతున్నాను, ప్రతిదీ చాలా ఇంటెలిజెంట్గా చూస్ చేసుకుంటారు మీరు. సో వాట్ మేడ్ యూ చూస్ మిడిల్ క్లాస్ అబ్బాయి? జెన్యున్గా చెప్తాను, అస్సలు ఇంటెలిజెన్స్ ఇస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అట్ ఆల్. రియలీ? యా, నెవర్ ఎవర్. నిజంగా ఎప్పుడో లెక్కలేసుకొని ఇది హిట్ అయిపోవాలి లేదంటే ఇది బాగుండాలి, ఇది నా కెరీర్కి ఏం చేస్తుంది, ఇది కరెక్ట్ ఫిల్మా, ముందు ఫిల్మ్ ఏం చేసాను, తర్వాత ఏం ఫిల్మ్, అంత లెక్కలు ఏ రోజు లేవు. బేసిక్గా నేను ప్రేక్షకులు వేరు వేరు అని నేను అనుకోవట్లేదు. సో ప్రేక్షకులు నచ్చే సినిమా చేద్దాం అలా అంటారు కదా, ఐ డోంట్ కనెక్ట్ దట్ బికాస్ ఐ థింక్ నేను ప్రేక్షకుని అండ్ మేము వేరు వేరు కదా, అందరం ఒకటే. సో నాకు నచ్చితే వాళ్ళకి నచ్చుతుందని ఒక నమ్మకం. సో కథ వినేటప్పుడు ఇఫ్ ఐ క్యాన్, ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు సీ దట్ ఫిల్మ్, ఈ సినిమాని నేను స్క్రీన్ మీద చూసి నా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అందరితో ఎంజాయ్ చేస్తానని నాకు అనిపిస్తే అందరూ ఎంజాయ్ చేస్తారని నాకు ఆ నమ్మకం ఉంది అండ్ ఇమీడియట్గా ఓకే చెప్పేస్తాను. అదృష్టం ఏంటంటే చేసిన అన్ని ఫిల్మ్స్ని ప్రేక్షకులు అంతగా ఆదరించడం వల్ల సరే మన డెసిషన్ మేకింగ్ నాకు అనిపించింది కరెక్టే, నాకు నిజంగా బాగుంటుందని అనిపించే సినిమాలు చేశాను. వాళ్ళు కూడా దానికి ఆ సపోర్ట్ ఇవ్వటం వల్ల ఇంకొంచెం కాన్ఫిడెన్స్ తప్పకుండా 100% మనకు సరిగ్గా నేను మనసుకు నచ్చిన సినిమా చేస్తే వాళ్ళకు కూడా నచ్చుతుందని ఒక నమ్మకం సెట్. అసలు మీకు ఎన్ని స్క్రిప్ట్లు నచ్చుతున్నాయని చెప్పనా? ఒక సినిమా 100 డేస్ అయిపోతూ ఉంటే మీ సినిమా, మీ నెక్స్ట్ సినిమా ట్రైలర్ టీజర్ ఏదో ఒకటి రిలీజ్ అయిపోతుంది. వాట్ ఇస్ మేకింగ్ యూ వర్క్ సో మచ్? యాక్చువల్లీ నో, బికాస్ ఐ రియలీ ఎంజాయ్ మై వర్క్. అంటే ఇప్పుడు కొంతమంది రిలాక్స్ అవ్వడానికో ఎంజాయ్ చేయడానికో ఒక హాలిడేకో ఇంకెక్కడికో వెళ్తారు. నాకు ఆ వర్క్లోనే దొరుకుతుంది అది. సో ఐ రియలీ డోంట్ నీడ్ అ బ్రేక్ ఆర్ ఎనీథింగ్. సో ఐ అంటే నాకు ఒకరోజు ఒక 2 రోజులు షూటింగ్ లేకపోతే నాకు ఏం చేయాలో తెలియదు. దట్ విల్ బీ మై మోస్ట్ టైరింగ్ డేస్. బ్రేక్ వచ్చినప్పుడు నేను చాలా టైర్డ్ అయిపోతాను. ఆ మెంటాలిటీని ఏమంటారు మీరు? దట్స్ ఐ థింక్ దట్స్ ఆల్సో మిడిల్ క్లాస్ మెంటాలిటీ నో, బికాస్ వీ హ్యావ్ టు కీప్ వర్కింగ్. వీ కాంట్ ఎఫర్డ్ లగ్జరీ ఆఫ్ నాట్ వర్కింగ్ బేసిక్లీ. బట్ ఐ మేబీ వీ షుడ్ కాల్ ఇట్ లగ్జరీ బికాస్ దిస్ ఇస్ వర్కింగ్. టు బి ఏబుల్ టు వర్క్ ఎవ్రీ డే ఇస్ లగ్జరీ. కానీ మీకు ఇంత ఎంతూజియాజం ప్రతిరోజు వర్క్ వెళ్ళేటప్పుడు ఏ ఇన్స్పిరేషన్ తోటి మీరు వెళ్తారు సార్? అంత ఎంతూని ఎలా కంటిన్యూ చేస్తారు మీరు? సినిమా అంటే బేసిక్గా పిచ్చి, దాంతోపాటు నాకు ఐ రియలీ ఫర్ మీ ఇట్స్ ఆల్ అబౌట్ ఇట్స్ నాట్ అబౌట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్, ఇట్స్ నాట్ అబౌట్ అవార్డ్స్, ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్. ఫర్ మీ ఇట్స్ అబౌట్ సినిమా ఎవరికోసం తీస్తాం. ఇలా ఒక ఇప్పుడు నేను ఒక పెయింటర్ని అనుకుందాం. పెయింటింగ్ చేయడంలో ఎంత హై ఉందో నాకు తెలియదు. ఒక పెయింటింగ్ చేసి నేను రూమ్లో పెట్టుకుని నేనే చూసుకున్నాను అనుకో, దాంట్లో కూడా ఏమి హై ఉండదు నాకు తెలిసి. ఎప్పుడు హై అంటే వెన్ యూ టేక్ దిస్ అవుట్ ఆఫ్ ద రూమ్. ఇప్పుడు బయటికి తీసుకెళ్ళి నేను ఫినిష్ చేశాను పెయింటింగ్ అని చెప్పినప్పుడు దాంట్లో ఒక మజా ఉంటుంది. నాకు సినిమాలో కూడా నా ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఏంటంటే
ఆ ఒక ఆరు నెలలో ఎంతో కష్టపడి వాళ్ళకి సినిమా చూపిద్దాం, ఒక సినిమా చేస్తాం కదా, ఆ సినిమా రిలీజ్ అయ్యే ఫస్ట్ డే మార్నింగ్ షో విల్ బి మై మోస్ట్ ఎక్సైటెడ్ టైమ్ ఇన్ అయ్యర్. అంటే సో నేను ఇప్పుడు త్రీ ఫిల్మ్స్ అందరూ ఏమనుకుంటున్నారంటే నాని ఎక్కువ సినిమాలు చేయాలని ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు, పాపం కష్టపడుతున్నాడు, ఇది ఈ టైంలో కెరియర్ అనుకుంటున్నారు. అసలు అంత సీనే లేదు. ఎక్కువ సినిమాలు చేయడం వల్ల ఎక్కువ ఫస్ట్ డేలు, ఎక్కువ ఫస్ట్ డే మార్నింగ్ షోలు ఉంటాయి కాబట్టి నేను చేస్తున్నాను. బికాస్ ఇట్ రియలీ ఎక్సైట్స్ మీ అలాట్. ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ 21st డిసెంబర్ మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది సార్? ఆన్ ద రిలీజ్ డే మార్నింగ్ ముందు అసలు నిద్ర పట్టదు రాత్రి. ఓకే, ఆల్మోస్ట్ ఎప్పుడు లేట్ నైట్ రెండింటికో మూడింటికో నిద్ర పడుతుంది అండ్ ఎర్లీ మార్నింగ్ లేచిపోతాం. ఎవరు అంటే జనరల్గా అలారం మోగి ఒక ఇద్దరు అమ్మ వీళ్ళందరూ వచ్చి లేరా టైం అవుతుంది షూటింగ్ అన్నా కూడా లేకమేమో అలాంటిది. ఆ రిలీజ్ రోజు ఎవ్వరూ లేకుండా ఆటోమేటిక్గా ఏదో అలారం క్లాక్లకు 6 o'clock లేచి కూర్చుంటాం. ఏం చేయాలో తెలియదు, ఇంకా దగ్గరకు వచ్చేస్తుంటుంది. ఆల్రెడీ అక్కడ యుఎస్లో షోస్ స్టార్ట్ అయ్యి ఉంటాయి అండ్ దెన్ వీల్ ఆల్ గెట్ రెడీ. నా కజిన్స్, ఐ హ్యావ్ అ వెరీ బిగ్ ఫ్యామిలీ, అందరూ రెడీ అవుతారు పొద్దున్నే 8:45 షో ప్రసాద్కు వెళ్తాం అండ్ దెన్ అందరి దగ్గర నుంచి ఫోన్లు వస్తాయి, మేము బయలుదేరుతున్నాం. ఐ లవ్ దట్ ఎనర్జీ. అంటే దట్ రిలీజ్ రోజు పొద్దున్న ఆ ఎక్సైట్మెంట్ ఇన్ ఆల్ ద ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీవేర్ అండ్ ఇఫ్ ఐ ఓపెన్ ట్విట్టర్ ఆర్ సంథింగ్ ఇట్ విల్ బీ ఆల్ ఓవర్ ద ప్లేస్ అండ్ ఎవరికోసం అయితే ఎగ్జామ్ రాసామో సో వాళ్ళు కరెక్ట్ చేయబోతున్నారు ఇవాళ మన పేపర్ని. అదొక లెవెల్ ఎక్సైట్. సో డైరెక్ట్గా వెళ్ళి రీచ్ అవుతాం ప్రసాద్కి, మార్నింగ్ షో వెళ్తాను. అందరూ సెటిల్ అయిన తర్వాత నేను అప్పుడు ఎంటర్ అయ్యి లాస్ట్లో ఆ కర్టెన్ ఉంటుంది కదా దాని పక్కన నుంచి చూస్తాను సినిమా అంతా. సినిమా ఎందుకు అక్కడ ఏమో తెలియదు, ఇట్ ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ అ ఫీలింగ్. ఐ కెన్ నాట్ సిట్. నాకు ఫస్ట్ డే నా మార్నింగ్ షో నేను వెళ్ళి 2.5 hours అంతా, యా 2.5 hours ఐఎమ్ స్టాండింగ్ అండ్ మధ్యలో పాపం నా యాక్టర్లో నా డైరెక్టర్లో వచ్చి ఒక 10 నిమిషాలు అటెండెన్స్ చేసి నా పక్క నుంచి వెళ్ళిపోతుంటారు. పాపం వాళ్ళకి కూడా ఈడంతా ఈడు కూర్చునేటట్లు లేడని అర్థం అవుతుంది. సో ఇట్ అండ్ దట్ హోల్ ప్రాసెస్ ఆఫ్ దెమ్ వాచింగ్ ద ప్రోడక్ట్, ఫైనల్ ప్రోడక్ట్, అంటే అందరూ ఆడియన్స్ అందరు చూస్తున్నప్పుడు ఆ ఒక్కొక్క సీన్ మేము షూట్ చేసింది అండ్ హౌ ఇట్ ఫైనల్లీ కేమ్ టుగెదర్ ఇన్ ద ఎండ్ అండ్ హౌ దే ఆర్ రెస్పాండింగ్ టు ఇట్ ఇన్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. లాస్ట్లో చెప్తాడు సార్, దిస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఇస్ కాల్డ్ హ్యాపీనెస్ అని. సో ఐ ఫీల్ లైక్ సేయింగ్ దట్ ఇన్ దట్ మూమెంట్ అండ్ అది అయిపోతుంది. ఆఫ్టర్నూన్కో ఈవినింగ్కో ద రివ్యూస్ విల్ బి అవుట్, ద వర్డిక్ట్ విల్ బి అవుట్, రఫ్గా విల్ నో ద ట్రెండ్ ఆఫ్ ఇట్, ద ఫిల్మ్ ఎట్ వెళ్తుంది అండ్ దట్స్ ఇట్. బై నైట్ ఐ యామ్ డన్. దట్స్ ఇట్. కృష్ణాజీ నిద్దాం. సార్, ఐ జస్ట్ వాంటెడ్ టు పుట్ అన్ ఎక్స్టెండెడ్ క్వశ్చన్. ఇదంతా ఒక ఆర్టిస్ట్ క్వాలిటీ అని నేను ఎక్కడో విన్నా. It's not about a hero, heroine. No, I'm sure, yeah. Inbuilt oka artist evaraithe untaro oka artist ki double sariga ivvanichira ivvakapoyina paraledu lakte inkedaina cinema verdict toti kuda sambandham ledu andaru chusina vallu enjoy chesi tanakocchi nu baa chesav ani chepte adoka aanandam ante. That's is either it's nenda example cheppinatte whether it's painting, whether it's acting, whether any kind of art form, it'll only be about presenting it in front of the people whom you made it for. So that is the biggest high. So the reason I without break I'm working and doing 3 films a year is because naaku chinnappudu birthday ante chaala excitement undedi manaku oka varam rojulu mundu nunchi na birthday vastundi nidralu pattey kadu na birthday ki address chesukuntanu address chesukuntanu ila birthday gurinchi aalochinchavala avuna. Yes, avunu. Ippudu naa birthday eppudu vastundo kuda naaku gurtu kuda undadu. For me now birthdays are the release days. Every Friday my film releases. I am being born as a character on the screens for the people and that will always stay. Even after I die, that character will stay, right? Ante ippudu for example, right. it will stay forever. The cinema, right. is something which is forever. We are not forever. Yes, right? yes, so true. So that Friday when the film releases is ante dan maatlalo cheppaleni oka high adi. I am already feeling that because it day after is the release. Yeah. See, మేము లాగేం అనమాట నాని గారు రిలీజ్ డేలో ఎలా ఉంటారు అని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ 10% చెప్పాను, నాకున్న ఆ రోజు ఉన్న పిచ్చి వేరే లెవెల్లో ఉంటుంది. ఐ కెన్ కంప్లీట్లీ అండర్స్టాండ్ అండ్ రిలేటివ్. మేబీ దట్స్ వాట్ సార్, ఇప్పుడు నేను మీ ఏ సినిమాలు మీరు చూసినా ఒక ఎమోషనల్ సీన్లో ఎంత ఇన్వాల్వ్ అవుతారో, ఒక రొమాంటిక్ సీన్ ఇంకా మీరు అసలు ఆ అమ్మాయి కోసమే పుట్టి పెరిగినట్టు ఆ ఎమోషన్స్ అండ్ ఆ సాంగ్లో కానీ. ఐఎమ్ పర్సనలీ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నేను చాలా కష్టపడి వచ్చా ఇంటర్వ్యూకి ఈరోజు. ఇంకొకసారి చెప్పండి సార్, నేను 100 సార్లు యూట్యూబ్లో రివర్స్ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ వస్తున్నాయి అండ్ నేను ఫస్ట్ టైం రేడియోలో కలిసినప్పుడు కూడా చెప్పాను. ఇది ఇప్పుడు చెప్తున్న మ్యాటర్ కాదు. అండ్ ఎవ్రీ టైమ్ ఐ సీ హర్ ఐ టెల్ అబౌట్ అమ్మోరు. అమ్మోరు నాకు ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుంచి ఇట్స్ బీన్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ మెమరీ ఫర్ మీ. థ్యాంక్ యూ. ఐ స్టిల్ గెట్ గూస్ బంప్స్ వెన్ ఐ థింక్ అబౌట్ దట్ లేడీ హూ కమ్స్ బ్యాక్ అండ్ సీస్ ఫ్రమ్ ద విండో.
పాపం ఆవిడ ఏమైనా తిందో లేదో అని చెప్పి వెనక్కి వస్తుంది కదా ఓపెనింగ్ టైటిల్స్ అప్పుడు, ఆ కిటికీలో చూసిన వెంటనే నాకు అమృతలే అని నేను కూడా ఫుల్ థియేటర్లో ఫుల్ గూస్ బంప్స్. అండ్ మాకేంటంటే నేను నాకు ఇంకా బాగా గుర్తు అమర్ సినిమా నేను రామచంద్రపురంలో మా తాతగారి ఇంట్లో సమ్మర్ హాలిడేస్లో వెళ్ళాను. ఆ థియేటర్ రోడ్ మా ఆల్రెడీ ఆ ఫీల్ సరిపోదు అన్నట్టు ఇంటర్వెల్లో వచ్చి సాంబ్రాన్ పోగేసాడు థియేటర్ లో. ఇంకా మాకు పోనుగా ఉన్నాడు ఒకటే బ్యాలెన్స్ ఆ సినిమా చూసేటప్పుడు. సో ఐ రియలీ హ్యావ్ టు టెల్ దిస్ సార్, మీలో ఉన్న నేను దాని మాటల్లో ఎలా నాకు తెలియదు, స్టిల్ యూ రిమెంబర్ దట్, అది మీకు అవసరం లేదు, బట్ దెన్ ఆల్సో ఫ్రమ్ దేర్ టు నౌ యూ రిమెంబర్ దట్, దట్స్ వాట్ మేక్స్ యూ రెస్పెక్ట్ అంతే. దట్స్ నాట్, దేర్ ఇస్ నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్, ట్రస్ట్ మీ, ఐ లవ్ దట్ ఫిల్మ్ సో మచ్ అండ్ ఇట్స్ ఆల్వేస్ అ పార్ట్ ఆఫ్ మీ. సీ దట్స్ వై ఐ థింక్ సీ బికాజ్ రీజన్ ద సినిమా డిడ్ దట్ టు మీ ఐఎమ్ హియర్ టుడే. అంటే ఈరోజు నేను ఈ సినిమాల్లో ఉన్నానంటే కారణం బికాస్ cinema really pulled me so much. Yes, and it gave me everything in life. You take cinema out of Nani, fit for nothing. Like, I will not, I don't know, will I be a good watchman? Anything? Come on sir, we can't imagine. No, నిజంగా నాకు తెలియదు సినిమా నుంచి నాలో నుంచి తీసేస్తే ఐఎమ్ నో బడి, ఐఎమ్ జీరో. సినిమా గేమ్ రావాలి కూడా. ద బాయ్ నెక్స్ట్ డోర్ రోల్స్లో కానివ్వండి, లేకపోతే జెంటిల్మెన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కానివ్వండి, ఎనీ క్యారెక్టర్లో మీరు అలా ఫిట్ అయ్యారు కదా. ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయిగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీ నుంచి ఆడియన్సెస్కి ఎలాంటి సర్ప్రైజెస్ వస్తాయి? సర్ప్రైజెస్ అస్సలు ఉన్నాయండి ఎంసీఏలో, బట్ ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఉంటుంది. అంటే ఒక్కొక్క ఫిల్మ్కి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది. దేర్ విల్ బి అ ఫిల్మ్ వేర్ ఇప్పుడు నా ప్రొడక్షన్ ఉంది, ఆ సినిమా చేస్తున్నా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అన్ని సర్ప్రైజ్లే ఆ సినిమాలో. ఎంసీఏస్ వీఆర్ నాట్ ప్రామిసింగ్ ఎనీ సర్ప్రైజెస్ ఫై. మీకు ట్రైలర్లో మీరు ఒక కట్ చూసుంటారు కదా, అదే సినిమా కానీ అదే మీరు 2.5 నిమిషాలు ఎంటర్టైన్ అయ్యారు కదా ట్రైలర్ చూసి, 2.5 గంటలు ఎంటర్టైన్ అవుతారు. వెరీ నైస్ సార్. సినిమాలో భూమిక గారు, ఆమని గారు, రాజీవ్ కన్కాల గారు అందరూ కూడా మంచి హ్యూజ్ వాళ్ళే ఉన్నారు. సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ దెమ్? అండ్ మోర్ ఓవర్ భూమిక గారు, ఆమని గారు చాలా రోజుల తర్వాత ఆన్ స్క్రీన్ వస్తున్నారు కూడా. సో హౌ వెరీ వెరీ ప్రొఫెషనల్ యాక్టర్స్ అండ్ సీనియర్ యాక్టర్స్ కూడా అందరూ. అండ్ దెన్ వాట్ వీ రియలీ థాట్ ఎంసీఏ స్టార్ట్ చేసేటప్పుడు మేము ఫిక్స్ అయింది ఏంటంటే, సీ దిస్ ఇస్ ఒక చిన్న కమర్షియల్ ఫార్మాట్లో ఉండే ఒక ఫిల్మ్, దీన్ని మనం హౌ డు వీ మేక్ ఇట్ స్పెషల్. సో ఏ కథ అయినా సరే, అది ఎదర్ ఇట్స్ కమర్షియల్ కథ లేదంటే ఒక చిన్న కాన్సెప్ట్ ఒక ఏదైనా, ద మోర్ వీ బిలీవ్ దట్ ఇట్స్ రియల్ ద మోర్ వీ ఎంజాయ్. ఇప్పుడు అక్కడ నాని ఉన్నాడు, భూమిక గారు ఉన్నారు, వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు అని మీకు ఫీలింగ్ వస్తే మీరు సినిమాని అంతగా ఎంజాయ్ చేయలేరు. వాళ్ళలో ఒక మరిది కనపడుతున్నాడు, ఆవిడలో ఒక వదిన కనపడుతుంది, ఇది ఒక ఫ్యామిలీ అని మీరు నమ్మినప్పుడు ఆ వాళ్ళిద్దరి మధ్యలో జరిగే ప్రతి సిచ్యువేషన్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ మేక్ బిలీవ్. అండ్ మాకు అందుకే మేము సెట్స్లో షూట్ చేసుకుండొచ్చు కావాలంటే, బట్ ఆ సెట్స్ విల్ నాట్ విల్ మేక్ ఇట్ లుక్ సినిమా. సో అందుకే మేము యాక్చువల్ వరంగల్ వెళ్ళి ఒరిజినల్ లొకేషన్లో షూట్ చేసాం. సేమ్ థింగ్ విత్ ఆర్టిస్ట్, ఇప్పుడు నరేష్ గారు కానీ, ఆమని గారు కానీ, భూమిక గారు కానీ, రాజీవ్ గారు కానీ, ఎవ్రీబడి దే మేడ్ ఇట్ లుక్ లైక్ దే ఆర్ బాబాయ్, పిన్ని, వదిన, అన్నయ్య, నాట్ సమ్ సీనియర్ యాక్టర్స్. సో ఫస్ట్ నుంచే ఫిక్స్ అయ్యాం ద యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ విల్ మేక్ ఇట్ వెరీ రియల్ నార్మల్, నాట్ లిటిల్ ఓవర్ ద టాప్ అలా కాకుండా చాలా సింపుల్గా ఉంచుదాం ఫిక్స్ అయ్యాం. అండ్ ఐ థింక్ ఎంసీఏకి వన్ ఆఫ్ ద మేజర్ మెయిన్ హైలైట్ విల్ ఆల్సో బి దట్ బికాస్ ఇట్స్ లైక్ ఇట్స్ దట్ సింపుల్ ద ఛాన్సెస్ ఆఫ్ యూ కనెక్టింగ్ టు ద ఫిల్మ్. ఆ సినిమాని చూసి ఫీల్ అయ్యి ఎంజాయ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఎంసీఏతో. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఒక ఆర్టిస్ట్కి ఇంకో ఆర్టిస్ట్కి ఆర్ సెట్లో ఉన్న అందరూ ఆర్టిస్టులకి ర్యాపో ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటున్నారు ఫర్ ద సీక్వెన్స్ టు యాక్చువల్లీ కమ్అట్ రియలీ గుడ్ ఆన్ స్క్రీన్? దట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, వెదర్ ఇట్స్ టెక్నీషియన్ కెమెరామెన్కి, డైరెక్టర్ కానీ, లేదంటే ఆర్టిస్టులు అందరి మధ్యలో ఉండే ఒక అండర్స్టాండింగ్ ఆఫ్ ద సీన్ కానీ. ఇప్పుడు ఒక సీన్ నేను ఒకలాగా చూసాను, నాతో పర్ఫామ్ చేసే ఆర్టిస్ట్ వేరేగా చూసారనుకోండి, ఇట్ వాంట్ స్ట్రైక్ అ బ్యాలెన్స్. ఎప్పుడైతే అందరూ సింక్లో ఉన్నప్పుడు ఆ సింక్ అనేది ఆటోమేటిక్గా ఆన్ స్క్రీన్ రిఫ్లెక్ట్ అవుతుంది, ఆడియన్స్ స్క్రీన్ రీచ్ అవుతుంది. ఇట్స్ ఎ కాన్వర్సేషన్ వీ హ్యావ్ విత్ ఆడియన్స్. అంటే చాలామంది తెలియని, అంటే మేము స్క్రీన్ మీద డైలాగులు చెప్పడం కాదు, తెలియకుండా ఏం జరుగుతుందంటే ఈ సినిమా అన్న ప్రాసెస్లో థియేటర్లో కూర్చొని చూస్తున్న ప్రేక్షకులకి, స్క్రీన్ మీద ఉన్న యాక్టర్స్కి కనపడని కాన్వర్జేషన్ ఒకటి జరుగుతూ ఉంటుంది కంటిన్యూస్గా. ఆ కాన్వర్జేషన్ ఎంత స్ట్రాంగ్గా జరిగితే సినిమా అంత పెద్ద సక్సెస్ అవుతుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళు మనతో ఎక్కడో డీప్ డౌన్ సబ్ కాన్షియస్గా మాట్లాడగలిగి ఉండాలి,
ఒక ఆ క్యారెక్టర్స్తో ఒక ఆ ఈక్వేషన్ ఆ వైబ్ నడుస్తుండే. అది ఎప్పుడు వస్తుందంటే అందరు టీం అందరూ ఒక పేజ్ మీద ఉన్నప్పుడు, ఒక సింక్లో ఉన్నప్పుడు, అందరూ కలిసి ఒక కథే చెప్తున్నప్పుడు, అంటే ఎవరు అండర్స్టాండింగ్ వాళ్ళకున్నప్పుడు రాదు అది. అండ్ దట్ మ్యాజిక్ హ్యాపెన్ ఇన్ ఎంసీఏ. ఇట్లా ఇట్ హ్యాపెన్స్ ఇన్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. దట్ ఈస్ వాట్ మేక్స్ అస్ లైక్ ద ఫిల్మ్. సో ఇట్ హ్యాపెన్ ఇన్ ఎంసీఏ. అండ్ దానికి వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఇస్ ఆల్ దీస్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ బీయింగ్ ఏబుల్ టు బీ ఇన్ సింక్. And let me ask you about the director of MCA, Venu Sriram garu, oh my friend. We remember he stick on to the point till the end. Mundu friend ani cheppi tarvata lover ani cheppi kaakunda he made us understand the thin line. Yeah. So aina tho malli, I mean aina inni samsaral tarvata cinema cheyadam, meeru aina kalisi cheyadam, what made you choose him? Nothing ani. I generally don't really బాట్స్ లాస్ట్ ఫిల్మ్ ఇవన్నీ కూడా నేను రియలీ పట్టించుకోను. ఎంత టైం అయింది ఎప్పుడు కూడా యూ యాక్చువల్లీ లుక్ ఎట్ మై ట్రాక్ ఆర్ ద మై ఫిల్మ్స్ అని. రాజుగారు వచ్చి ఒకరోజు నాకు ఇలా ఒక కథ ఉంది, ఒక ఐడియా ఉంది, ఇలా అంటే ఏంటంటే ఏంటి ఐడియా అంటే వన్ లైన్లో ఊరికి రాజుగారు ఇలా వదిలి మరి గురించి ఈ సిచ్యువేషన్ వస్తే అని చెప్తే నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఒకసారి నాకు వచ్చి చెప్పమంటారా అన్నాను. అండ్ దెన్ నేను వచ్చి నరేట్ చేశాడు కథ అంతా. కథ చెప్పిన వెంటనే నేను కథ చూస్తున్నంతసేపు నేను ఇమాజిన్ చేసుకున్న కథ నాకు బాగా నచ్చింది. అందులో నేను ఎలా ఉంటాను, నేను సెట్ అవుతానా అనిపించింది, పర్ఫెక్ట్గా సెట్ అవుతానా అని అనిపించింది. ఇమీడియట్గా ఓకే చెప్పేశాను. నేను సినిమా పేరేంటి నేను అని అడిగిన అవగాని ఎంసీ అన్నాడు. అదేంటి అన్నాను, మిడిల్ క్లాస్ అబ్బాయి, పర్ఫెక్ట్ ఫిక్స్, స్టార్ట్ రోలింగ్ అన్న. డైరెక్టర్ ఒక స్క్రిప్ట్ రాసేసారు నాకు ఎందుకో అనిపిస్తుంది, స్పాట్ ఇంప్రొవైజేషన్స్ చాలా ఉంటుంది మీకు కథలో ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత. ఇంప్రొవైజేషన్ అంటే అవన్నీ క్యారెక్టర్, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ యాక్టర్. ఇట్స్ ఎవ్రీ యాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ. సి బికాస్ why am I an actor, why am I be hired as an actor, not because I'm a puppet and I say lines. ippu naaku ila vachi nenu appu cheppi ila ippu I'll chepte repeat cheyatam is not my job. I'm an actor. meer cheppina character ni meer cheppina maatalni impactful ga present cheyatam is my job. nenu entha impactful ga present chesthe nenu antha better actor ni కదా. సో నాకు చెప్పే మాటల్ని అప్పుడప్పుడు నేను ఓన్ చేసుకోవడం కోసం, లేదంటే ఇప్పుడు ఒక చిన్న ఫన్ సీన్ ఉంది, ఆ ఫన్ సీన్ని నాదేంటంటే ఆ ఫన్ సీన్ సూపర్గా మీరు థియేటర్లో ఎంజాయ్ చేసేలాగా చేయటం, రాయటం, తీయటం డైరెక్టర్ బాధ్యత, అలా చేయటం నా బాధ్యత. సో ఈ ప్రాసెస్లో ఇంప్రొవైజేషన్స్ ఈజ్ ఆర్ జాబ్ సమ్ అండ్ బట్ వీ షుడ్ బి వెరీ ఓపెన్. ఇంప్రొవైజేషన్స్ మనం సమ్టైమ్స్ మనం చేసినప్పుడు కొన్ని పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి, కొన్ని సెట్ అవ్వవు. సెట్ అవ్వనప్పుడు అవి మనం అర్థం చేసుకోగలుగుండాలి. వీ కెనాట్ బి ఇప్పుడు మన సొంత కాకిపిల్ల కాకి ముద్దన్నట్టు మన ఐడియాలు మనకు నచ్చేసి మనం అన్నీ అక్కడ రుద్దేసి అలా ఉండకూడదు. యూ షుడ్ అండర్స్టాండ్ ద క్యారెక్టర్, యూ షుడ్ అండర్స్టాండ్ సినిమా, అండ్ దెన్ ఇది నిజంగా ఈ క్యారెక్టర్కి సెట్ అవుతుందా అవ్వట్లేదా డైరెక్టర్తో ఒకసారి డిస్కస్ చేసి ఆ ఇంప్రొవైజేషన్ షేర్ చేసుకొని అరే అందు వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారంటే అప్పుడు యూ షుడ్ ఇన్కార్పొరేట్. సూపర్ సార్. డిఎస్పీ గారి మార్క్ ఈ సినిమా మీద కూడా ఆబ్వియస్లీ కనిపిస్తుంది ఈ సాంగ్స్లో. అండ్ వీ అబ్జర్వ్ దట్ మీరు యాక్టింగ్ ఎంత ఆర్ ఎల్స్ మీ పాత్రలో మీరు ఎంత అయితే జీవిస్తారు డాన్స్లో కూడా అంతే జీవిస్తారు. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ ఆన్ ద సాంగ్? ఐ రియలీ బిలీవ్ డాన్సింగ్ ఈజ్ నాట్ అబౌట్ డాన్సింగ్ అండ్ ఇట్స్ అబౌట్ హ్యావింగ్ ఫన్. ఇట్స్ నాట్ అబౌట్ ట్రైంగ్ టు షో పీపుల్ దట్ ఐ కెన్ డాన్స్. ఓకే. ఇట్స్ నాట్ అబౌట్ చూడండి కష్టం అని స్టెప్ వేస్తా కాదు కదా. కష్టమైన స్టెప్ ఎందుకు వేయటం కదా. నేను అనేది యూ షుడ్ డ్యాన్స్ ఇస్ ఫన్, యూ షుడ్ సెలబ్రేట్. ఇప్పుడు ఒక మన న్యూ ఇయర్కో లేదంటే ఇంట్లో ఒక పార్టీకో ఫంక్షన్కో మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తాం. ఎందుకు వేస్తాం? ఇప్పుడు మన ఫ్రెండ్స్కో మన వాళ్ళకో మీ కష్టమైన స్టెప్స్ చూపించడానికి వేస్తాం కాదు కదా. బీట్కి మన బాడీ రియాక్ట్ అవుతుంది, దాన్ని చేసేటప్పుడు మనం ఎంజాయ్ చేయాలి. నేను వాట్ ఐ రియలీ బిలీవ్ ఇస్ ఇఫ్ ఐ ఎంజాయ్ ఆన్ స్క్రీన్ డ్యాన్స్ చూసే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. అమితాబ్ బచ్చన్ గారికి డ్యాన్స్ రాదు, ఆయన ఏమన్నా ఏని మనకి పిచ్చిగా డ్యాన్స్ చేస్తాం. చిరంజీవి గారు పిచ్చి గ్రేస్ఫుల్గా డ్యాన్స్ చేస్తారు, అంటే అసలు అది అదిరిపోతుంది, ద బెస్ట్ డ్యాన్సర్ హ్యాండ్స్ డౌన్. బట్ చిరంజీవి గారి చాలా కాంప్లికేటెడ్ స్టెప్స్ వేయరు ఎప్పుడు చిరంజీవి గారు. ఆయన గ్రేస్, ఆయన ఒక స్మైల్, ఆయన ఒక చిన్న స్టైల్తో చేస్తారు, 100 సార్లు చూసినా మనకు బోరు కొట్టదు కదా. సో డ్యాన్స్ ఇస్ అబౌట్ ఎంజాయింగ్. ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు, ఆయన బ్యాక్గ్రౌండ్లో నడుస్తాడు, అంతే. ఫోర్గ్రౌండ్లో ఐశ్వర్య రాయ్ పిచ్చిగా డ్యాన్స్ చేస్తుంటుంది, మనం ఎవరిని చూస్తాం? ఇట్ ఇస్ నో నో ఐ మీన్ టు సే సి నిజంగా చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది కాదంటలేదు నేను అనేది. మనం ఇట్స్ వీ షుడ్ రియలీ హ్యావ్ ఫన్. ఆయన ఏంటంటే ఆయన నిజంగా బ్యాక్గ్రౌండ్లో డ్యాన్స్ చేయకపోయినా ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు అనిపిస్తున్నాడు. ఆయన నడుస్తూ జుట్టు ఎలా అంటాడు అంతే వెళ్ళిపోయింది మనకి, మొత్తం అటువైపు చూస్తాం. సో
నేను ఐ రియలీ ఫీల్ ఐ నాకు ముందు ఎన్ని సుత్త అంతా చెప్తున్నాను కానీ నాకు అంత డాన్స్ కూడా రాదు, అది వేరే విషయం. అంత డాన్స్ వచ్చింటే నేను కూడా చేసేవాడిని. కాంప్లికేటెడ్ స్టెప్స్ తప్పించుకోవడానికి ఏంటంటే బేసిక్గా ఐ థింక్ నేను నాకు వచ్చిన డాన్స్ ఏదో ఎంజాయ్ చేస్తే స్క్రీన్ మీద అది ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో అదే ఫ్లో ఎంసీఏ కూడా అంతే. సార్, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్లో కాంప్లిమెంట్స్ ఎంత ప్రభావం చూపిస్తాయో కామెంట్స్ కూడా అంతే ప్రభావం చూపిస్తాయి కదా. సో మీరు ఎలా రియాక్ట్ అవుతూ ఉంటారు? అంత జనరలీ నాకు నాకు తక్కువ కామెంట్స్, తక్కువ అంటే నాకు పెద్దగా నెగటివిటీ అలాంటివి ఏమి లేవు. ఎక్కడికైనా సరే ఇట్స్ ఆల్వేస్ జనరలీ, ఎప్పుడైనా ఫిల్మ్ రిలీజ్ అయినప్పుడు ఏదైనా ఒక రూమర్ ఒక ఇలాంటి ఏమైనా రాసినప్పుడు కొంచెం బాధపడతాం, కానీ ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది జాబ్. వీటిని ఇప్పుడు నాకు అన్నీ కావాలి, నేను యాక్టర్ని అవుతాను, నా గురించి ఎవరు ఏమనుకుంటే ఎలా కుదురుతుంది. ఆబ్వియస్లీ క్రిటిక్స్ అండ్ దెన్ ఈ కాసిప్స్ ఇవన్నీ ఏదో ఒకటి అంటారు. అండ్ దేర్ విల్ బీ ఇప్పుడు సోషల్ మీడియా ఎలా అయిపోయిందంటే అండి, ఊరికే సరదా కోసం కూడా సమ్ ఫ్యూ పీపుల్ పాస్ ఆన్ నెగిటివ్ కామెంట్. అంటే ఇప్పుడు 10 మంది నానే నా సూపర్, నానే ఈ సినిమా ఎదిరిపోయింది, నా పర్ఫార్మెన్స్ బాగుంది అని 10 మంది పొగిడారు అనుకుంటున్నాను లైన్లో, 11వ వాడు వచ్చి తొక్కలో ఉందంటాడు. ఊరికే అంటం కోసం అంతే, అడిగి పెద్ద అవసరం. అంటే ఇప్పుడు షో ఆల్సో ఈ ట్విట్టర్ లాంటి ప్లేస్లో ఏమవుతుందంటే డైరెక్ట్గా నీకే చెప్పచ్చు ఎవరైనా సరే. ఎగ్జాక్ట్లీ ఆ చెప్పడంలో వాళ్ళకి మన అప్పుడప్పుడు తిట్టానని కూడా ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది వాళ్ళకి, నీకు తెలుసా నేను నానే తిట్టాను అన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. సో ఇట్స్ నేను దాన్ని ఏం తప్పు అనట్లేదు, బట్ దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ట్రూ సార్. ఈ ప్రొడక్షన్ హౌస్ దిల్రాజ్ గారు కొత్తగా కాదు, హీజ్ అన్ అందరికీ తెలిసిందే, బట్ వాట్ ఈస్ యువర్ పర్స్పెక్టివ్ అబౌట్ ఇట్? ఐ థింక్ రాజ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ సీ ఎ ప్రొడ్యూసర్ ఇన్ హిమ్, ఐ సీ ఎ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ హిమ్. అంత అలా కష్టపడతారు అంటే ఇప్పుడు కూడా నాకు మొన్న కూడా లాస్ట్ సాంగ్ ఇప్పుడు మన ఎంసీఏ సాంగ్ వచ్చినప్పుడు ఎక్కడున్నాను అడిగి నాకు వాట్సాప్లో సాంగ్ పంపించేయచ్చు కావాలంటే, నేను ఎక్కడున్నాను అడిగి అక్కడ కారేసుకొని వచ్చి నన్ను కారెక్కించుకొని పాటను ప్లే చేసి నా వైపు చూస్తున్నాడు, నేను పాట ఎలా ఎంజాయ్ చేస్తాను అంటే అంత ఎక్సైట్మెంట్. ఒక చిన్నపిల్లోడిలాగా ఇన్ని సినిమాలు తీసిన తర్వాత, మోర్ దెన్ 25 ఫిలిమ్స్ చేసిన తర్వాత, ఐ థింక్ దట్ ఈస్ వాట్ మేకింగ్ హిమ్ ద కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్ ఈజ్. ఇంత సక్సెస్లో ఉండడానికి కారణం అదే, దట్ ఎక్సైట్మెంట్. స్టిల్ హీ జెన్యున్లీ లవ్స్ సినిమా. అండ్ ముగ్గురు శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, రాజు గారు, వాళ్ళు ముగ్గురు ఉంటాం వల్ల ఏంటంటే ఈ కథలు క్రియేటివ్ డిపార్ట్మెంట్ అంతా రాజు గారు తీసుకుంటారు, డిస్ట్రిబ్యూషన్ వైపు శిరీష్ గారు అండ్ లక్ష్మణ్ గారు. సో అందరు ఒకళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చాలా క్లియర్గా డైవర్సిఫై చేసుకున్నారు. సో ఆ క్లారిటీ వల్ల కూడా ప్రొడక్షన్ ఎంత పర్ఫెక్ట్గా నడుస్తుంది. ద కైండ్ ఆఫ్ సక్సెస్ రేట్ రాజు గారు హెస్ సీన్ దిస్ ఇయర్ ఇస్ ఫెనామినల్. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ ప్రొడక్షన్ హౌస్. అండ్ ఐ రియలీ టూ పీపుల్ ఐ హావ్ సీన్ దిస్ క్వాలిటీ రాజ్ గారిలో ఉన్న ఆ చైల్డ్ లైక్ క్వాలిటీ, ఎక్సైట్మెంట్ కానీ. వన్ వాజ్ ఆదిత్య చోప్రా, సెకండ్ వన్ ఇస్ హిమ్. అండ్ బోత్ ఆఫ్ డూయింగ్ దెమ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఎస్ ప్రొడ్యూసర్స్. సో ఐ రియలైజ్ వాట్ ద రీజన్ వై దే అండ్ వాళ్ళు అంత సక్సెస్ఫుల్ అవడానికి కారణం. ట్రూ సార్, ట్రూ. అండ్ వీ ఎక్స్పెక్ట్ ఎండ్లెస్ మూవీస్ ఫ్రమ్ యూ, బట్ ఆన్ అ సండే మీరు ఎలా ఉంటారు సార్? ఐ జస్ట్ వాంటెడ్ టు నో. నాకు సినిమా వాళ్ళకి సండే, మండే, ట్యూస్డే నథింగ్. ఓకే, సండే నో వర్కింగ్ డే అనుకోండి సార్, ఒక్క లైన్లో చెప్పండి సార్ మీరు ఎలా ఉంటారు అట్ హోమ్? హౌ ఇస్ నాన్న? ఐ హావ్ ఫన్ జనరలీ ప్లేయింగ్ అరౌండ్ అండ్ నౌ ఐ హావ్ అ లిటిల్ వన్, సో ఇట్స్ లిటిల్ మోర్ ఎక్సైటింగ్. యా, సో జనరల్గా కూడా నేను ఇంతకుముందు అసలు వర్క్ అయిపోతే బాగా లేట్ అయిపోతే ఇంటికి వెళ్ళాలి కదా అని అప్పుడు గుర్తొచ్చేది లాస్ట్ మేము. ఇప్పుడు కొంచెం ప్రతి పావుగంటకి ఒకసారి గుర్తొస్తుంది బికాస్ ఆఫ్. నాకు కూడా గుర్తొస్తుంది సార్, నేను మా బాబుని లిటరల్ గా బయట పెట్టి నేను బికాస్ ఇట్ ఇస్ నాని గారు ఐ హావ్ జస్ట్ కమ్ టు ది ఇంటర్వ్యూ. థాంక్ యూ సో మచ్ థాంక్స్ సార్. కొంచెం నా అది కూడా సార్, సార్ ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ గా అడుగుతున్నాను సార్, సాయి పల్లవిని హీరోయిన్ గా పెట్టారు, షీఈస్ అన్ ఫేమస్ పర్సనాలిటీ, ఏ నన్ను ఎందుకు హీరోయిన్ గా పెట్టుకోలేదు సార్? మీరు అంటే మీరు బాబుతో బయట కనబడేటప్పటికి మాకు ఆ థాట్ రాలేదు. ఓకే సార్, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఇట్స్ అ ప్లెజర్ ఐ మీన్ టాకింగ్ టు యూ అండ్ ఐ హోప్ నాకు ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావాలి. ఇవ్వకపోయారో మేము ప్రాణం తీస్తాం. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. ప్లెజర్, థ్యాంక్ యూ.